नमस्ते ना पेरु लयन आदर्श कृष्णमूर्ति ईरोजु विषाद घट्टम जरिगिंदि तेलुगु सिनी फील्ड लो अदि मनंदरिकी तेलुसु घट्टमनेनी शिवराम कृष्णमूर्ति गारु मनमंदरमु पापुलर गा पिलिचे कृष्ण गारु मरि मरणं जरिगिंदि मोदटगा वारिकि निवाळुलु अर्पिस्तुन्नानु श्रद्धांजलि घटिस्तुन्नानु कृष्ण गारु తెలుగు సినిమా ఫీల్డ్లో అద్భుతమైనటువంటి ఈ అనితర సాధ్యమైనటువంటి ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఆ రోజుల్లో ఆయన 55 సంవత్సరాల పాటు సినీ జీవితంలో 350 సినిమాల్లో నటించాడు. సినిమాలో నటించడమే కాకుండా డైరెక్టర్గా యాక్టర్గా నిర్మాతగా మరి ఇన్ని గొప్ప గొప్ప గట్టాలు ఆ గట్టమనేని వంశం చెందినటువంటి కృష్ణ గారికి ఉన్నాయి. ఆయన ఎప్పుడూ కూడా వినూత్నమైనటువంటి ప్రయోగాలకు వెనుకాడడు. అది లాభమా నష్టమా అనేది సంశయించకుండా తాను అనుకున్నది తన మనసులోకి వచ్చినటువంటి ఏ చిన్న నూతన సినిమా ప్రయోగానికైనా వెనుకాడకుండా వెరవు చూపకుండా భయపడకుండా ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి నా పేరు ఎస్వి సత్యనారాయణ. ఈరోజు ఉదయం మార్నింగు టీకి వెళ్ళను. అక్కడ వార్త విన్నాయో కృష్ణ చనిపోయారని చెప్పారు. చాలా బాధాకరమే వేసింది. కృష్ణ నిన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పి యూట్యూబ్లో చెప్పి హాస్పిటల్ తీసుకుపోయారండి. ఈరోజు ఉదయం 4 గంటలకు తెలిసింది. నాకు బాధాకరమైంది. కృష్ణ గురించి చెప్పాల్సిన 2 విషయాలు. సింహాసనం చిత్రం భలే తీశారు. మన నెల్లూరులోనే అచ్చిన థియేటర్లోనే బాగా ఆడింది. దాంట్లో సన్నివేశాలు కానీ పాటలు కానీ సూపర్గా ఉన్నాయి. కానీ బొమ్మ మాట ఆ రోజు 70 రోజులు 80 రోజులు ఆడింది. అలాగే కృష్ణ కౌబాయ్ చిత్రాలు తీశారు. కౌబాయ్ చిత్రాలు అంటే ఆ రోజుల్లో మన రామారావు కానీ తర్వాత నాగేశ్వరరావు కానీ ఆ రోజుల్లో ఎవరు ముందుకు వచ్చి తీసిన వాళ్ళు లేరు. కౌబాయ్ కానీ తరు గురాచార్య నమ్మడం వండి కానీ ఆ టైంలోనే కృష్ణ ధైర్యం. నా పేరు రవీంద్ర. ఈరోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోవడం బాధాకరం. ఆయనతో అనేక రకాలైన సినిమాలు తీసి నటుడుగానే కాకుండా దర్శకుడుగా అదేవిధంగా ప్రొడ్యూసర్గా అనేక చేస్తున్నారు. ఆయనతో ప్రత్యేకంగా ముఖ్యంగా మన అడవి సినిమాల షూటింగ్ అప్పుడు ప్రత్యక్షంగా ఆయనతో కలవడం 2-3 రోజులు ఆ విశాఖపట్నంలో భీమిల్లో జరిగిన కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరిగింది. ఆయన అభిమానులుగా మేము ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా మన చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో శివాజీ గణేషన్ ఇంటి ఎదుటే వారి అపార్ట్మెంట్ దగ్గర పక్కనే మేము రెగ్యులర్గా పోయినప్పుడల్లా ఆయన కలుస్తుండేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం. అభిమానులకి తీరని లోటు. అదేవిధంగా ఈరోజు వారసత్వంగా మన మహేష్ బాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ కోరికని అభిమానులు మన మహేష్ గారి బాబు ద్వారా మన కృష్ణ. నా పేరు లైన్ కోట రమేష్ బాబు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయము. మన మధ్య ఆయన లేకుండా ఉండడం అనేది నిజంగా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఘట్టంలేని వంశంలో పుట్టి చిన్ననాటి నుంచి కూడా సినీ ప్రస్థానంలో చిన్న వయసు నుంచి కూడా సినీ ప్రస్థానాలు ఉంటూ ఎందరో కొత్త వారికి గొప్ప గొప్ప అవకాశాలు ఇవ్వడము, నిర్మాతలకి డైరెక్టర్లకి అట్లాగే సినిమా యాక్టర్లందరినీ కూడా ప్రోత్సహించి వచ్చేవాడు. అట్లాగే ఏ కొత్తదనం కావాలన్నా కూడా సినీ చరిత్రలో ఒక కలర్ కావచ్చు, సినిమాటోగ్రాఫ్ కావచ్చు, సౌండ్ ఎంఎం కావచ్చు, ఏదైనా సరే కొత్తదనం కావాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారితోనే స్టార్ట్ అయ్యేది. అలాగే పద్మాలయ స్టూడియోస్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తూ రాజకీయవేత్తగా మంచి ప్రపంచాన్ని సృష్టించిన మహోన్నత వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈరోజు వారు మన దగ్గర మన మధ్య లేకుండా పోవడము చాలా బాధాకరమైన విషయము. ఇటువంటి వ్యక్తి మనం మన దగ్గర బాధపడింది మన దగ్గర లేకుండా పోయిన దానికి మీ కృష్ణ గారు అంటే చాలా అభిమానం నాకు. ఆయన చనిపోయిన వార్త వినగానే నాకు చాలా బాధాకరమైనది. కృష్ణ గారిని చూడాలని తనివితీర చూడాలని అనుకున్నాను. కానీ ఒక సమయంలో ఏదో కార్యక్రమానికి జేకే రెడ్డి ఇంటికి వచ్చారు. డైరెక్టర్ చూసి చెయ్యి తాకి మాట్లాడలేదు కానీ చెయ్యి తాకి నమస్కారం పెట్టి వచ్చాను. అంత అభిమానిని. ఆయన పాటలన్నా చాలా అభిమానం. నేనొక ప్రేమ పిపాసిని నా దాహం తీరనిది అటువంటి ఈరోజు ఉదయాన్నే నిద్రలేయగానే ఒక వినరాని మాట విన్నాం. మన నటశేఖరు కృష్ణ గారు సూపర్ స్టార్, ఆయన మరణం చాలా చింతిస్తున్నాం. అందరం
ఇప్పటికీ జనరేషన్ ఆయన ఒక మూడు నాలుగు తరాలుగా ఆయన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు సినీ ఫీల్డ్ లో ఆయన చేసిన సినిమాలు ఆయన చేసిన యాక్షన్ ఆయన అద్భుతాలు అనేక పాత్రలు ఆయన ఎవ్వరు ఆయనకి పోటీ లేరు అన్నట్టుగా తెలుగు చలనచిత్రం ఉన్నంత కాలం ఆయన జీవించుంటాడు ఎందుకంటే అనేక పాత్రలు చేశాడు అన్ని సినిమాలు యాక్షన్ చేసిన వ్యక్తి ఎవరు లేరు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన గురించి నేను ఒకసారి నేను మద్రాస్ పోయాం నేను టూర్ బస్ పోయేటప్పుడు ఆడ పోతే ఆయన చూడడానికి పోతే ఆయన మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించాడు మేమందరం బస్సులో వాళ్ళందరం కూడా ఆయన తోటి అప్పట్లో ఫోటో కూడా తీసుకున్నాం ఆయన ఆయన పక్క నిలబడి అప్పుడు మాకు చాలా ఆనందం వేసింది ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏడపోయారు మీ ఏ ఊరు ఏదని ఆ పిలుపులో మాకు అంత ఎక్కడ అహంకారం కనబడలేదు ప్రేమ అభిమానం తన అభిమానుల మీద తనకున్న మంచి మనసు నాకు అర్థమైంది అప్పుడు నేను చాలా మంది విన్నాను నిర్మాతలకు కానీ యాక్టర్లకు కానీ కొత్త యాక్టర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ డైరెక్ట్ చేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కానీ ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తానంటే వాళ్ళకి ముందు అవకాశం సినీ ఫీల్డ్లో అందరికీ అవకాశం ఇచ్చి ఎవరు టాలెంట్ ఉన్నారో ఏ కళాకారుడికి కూడా ఒక అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి విజయ నిర్మలా గారు ఆయన ఇద్దరు కలుసుకొని సినీ జీవితంలో చాలా దీర్ఘంగా వాళ్ళు చేశారు సినీ ప్రస్థాపన ఎత్తితే భారతదేశ చరిత్రలోనే వాళ్ళు చాలా మహోన్నతమైన వ్యక్తులు అన్ని రంగాల్లో సినీ ఫీల్డ్లో అనేక రంగాల్లో అనేక పాత్రలు ఎవరు చేయ యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు కేసి హజరత్ బాబు సోషల్ ఎండి గారు ఈరోజు కృష్ణ గారు మరణ వార్త వినగానే మనసు చాలా బాధ కలిగించింది ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నారు ఆయన ఫస్ట్ సినీ చరిత్రలోనే వీస్ట్మన్ కలర్ మూవీని మనకి పరిచయం చేసిన మహా గొప్ప వ్యక్తి ఆయన ఆయన సేవల్ని వాళ్ళ పుత్రుడు కూడా మహేష్ బాబు గారు కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు అది చాలా ఘట్టంనేని కృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు తెలిసి ఒక తెలిసి ఒక ఏనాడు సినిమా కానీ ఒక వజ్రాయుధం సినిమా కానీ ఒక సింహ అటవి సినిమాలు కానీ నటించిన కృష్ణ గారికి నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు కానీ ఆ రోజుల్లోనే సీతారామరాజు గారి యాక్షను చూసినప్పుడు అతను అచ్చంగా ఒక అల్లూరి సీతారామరాజులాగా నటించినాడు ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు ఎట్టుండేది కూడా తెలియదు మాకు కానీ ఆ సినిమా చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు చూసిన తర్వాత మాకు చాలా ఇంప్రెస్ అయ్యాం ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఈ విధంగా ఉన్నాడా బ్రిటిష్ టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ రాజపాలి రఘు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటైర్డ్ ఇప్పుడే సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారని తెలిసింది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనుషుల సినిమాతో రంగప్రవేశం చేసి తర్వాత అంచెలంచెలుగా సినిమా ఫీల్డ్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ముఖ్యంగా ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా తీయడానికి ఆయన చూపించిన ధైర్య సాహసాలు ఆయన్ను డాష్ అండ్ డైరింగ్ హీరోగా సినీ పరిశ్రమలోనూ మన ప్రేక్షకుల్లోనూ ముద్రపడిపోయింది అలాగే ఆయన ధైర్య సాహసాలే కాకుండా గొప్ప మానవతావాది మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడు కల్లా కపటం లేనివాడు కల్మషం లేని నమస్కారం ఈరోజు ఒక దుర్దినం భారతదేశ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించి ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలకు రూపకల్పన దిద్దినటువంటి మహానటుడు డేర్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు అస్తమించడం చాలా విచారకరం వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం గేవా కలర్ ఈస్టమెర్ కలర్ సినిమాస్కోప్ 70mm డిజిటల్ లాంటి పరిజ్ఞానంతో అతను ఎన్నో చిత్రాలు నిర్మించాడు ఈనాడు
అల్లూరి సీతారామరాజు మోసగాళ్లకు మోసగాడు సింహాసనం కురుక్షేత్రం లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చిత్రాలను తెలుగు సినీ రంగానికి అందించినటువంటి గొప్ప నిర్మాత ఏర నిర్మాతగా నటుడిగా సినీ స్టూడియో అధినేతగా ముఖ్యంగా పేద కళాకారులను ఆదుకున్నటువంటి మహానీయుడు మహా గుణవంతుడు అతని లోటు ఎవరం తీర్చలేం అల్లూరి సీతారామరాజుని సృష్టికి ప్రతి సృష్టిగా సృష్టించాడు అల్లూరి సీతారామరాజు అంటే ఇలా ఉంటాడు అని సమాజానికి తెలియజేసిన మహోన్నత నటుడు అందుకే నవ్వుతూ